Yes. Oh. Meera. నాలుగు సార్లు చెక్ చేసి చూశాను, కానీ తను. ఏంటి విషయం? నా కూతురి గురించి. ఇలా చూడమ్మా, మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా నన్ను వచ్చి కలవండి, మురళిని కలవద్దు. నర్స్, ఈమెని రూమ్లో కూర్చోబెట్టండి, నేను వస్తాను. పర్వాలేదు సార్, నేను చూసుకుంటాను. డాక్టర్ మురళి గారు ఇది మీకు ఇమ్మన్నారు, ఈ అడ్రస్కి మీ అమ్మాయిని తీసుకెళ్ళమన్నారు. మురళి సార్ నెంబర్ ఇందులోనే ఉంది. తగ్గిపోతుందిలే. తులసి, మీరు వెళ్ళండి, రిపోర్ట్స్ రాగానే చెప్తాను. థ్యాంక్స్. ఎవరమ్మా? నాన్నగారా? కాదమ్మా, ఇది వేరే వాళ్ళు. నాన్న త్వరగా తిరిగి రావాలని దేవుని వేడుకో. నాకు తారాలాగే ఏదైనా సమస్య? లేదమ్మా, ఊరికే ఒకసారి చెక్అప్ మాత్రమే. ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాం? వద్దమ్మా, తారా లేకుండా నాకు ఎక్కడికి రావాలనిపించడం లేదు. ఇక్కడ మాత్రమే కాదు, ఇండియా కూడా పంపి చెక్ చేయించాను. తారకున్న రిపోర్ట్స్, మీరాకున్న రిపోర్ట్స్ ఒకేలా ఉన్నాయి. తులసి, మీరిప్పుడే ధైర్యంగా ఉండాలి. అలాగైతే మీరా కూడా నన్ను వదిలి వెళ్ళిపోతుందా? ఎందుకలా అనుకుంటున్నారు? తారాకు వచ్చింది మనకు తెలియకుండా జరిగింది, కానీ మీరా విషయంలో అలా జరగకపోవచ్చు. మీరాకి సరైన ట్రీట్మెంట్ ఇస్తే రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇది ఒక పెక్యులర్ డిసీజ్ కావడం వల్ల కొంచెం టైం పడుతుంది, కానీ అంతవరకు దీన్ని ఆపడానికి ఒక మార్గం ఉంది. మీరా చలి ప్రదేశంలో జీవించాలి, ఒళ్ళు చల్లగానే ఉంచుకోవాలి, తన బాడీ టెంపరేచర్ పెరగకూడదు, వేడిగా దేన్ని తాకూడదు. ప్రస్తుతానికి ఆ పాపకి చల్లదనమే మందు. చల్లదనం? చల్లదనమైన ప్లేస్ అంటే? మలేషియాలో క్యామరన్ హైలాండ్స్కి వెళ్ళచ్చు, ఇండియాలో అయితే ఊటీ కొడైకెనాల్కి వెళ్ళచ్చు. ఏదేమైనా చల్లదనమే ముఖ్యం. సత్య లేకుండా నేను ఇండియాకి వెళ్ళడం కుదరదు. అలా అయితే క్యామరన్ హైలాండ్స్కి వెళ్ళండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరాని ఇప్పుడు సంతోషంగానే ఉంచాలి. తను ఎక్కువసేపు ఆలోచించడం, మౌనంగా కూర్చోవడం చేయకూడదు. డాక్టర్ సుధాకర్ కొన్ని మెడిసిన్స్ కూడా రిఫర్ చేశారు, వాటిని నేను శ్రీనివాస్కి ఇచ్చి పంపిస్తాను. రాత్రికి భోజనం తర్వాత ఇవ్వండి.